గుత్తి కోయలకు గడ్డు కాలం వచ్చిందా వారంతా అడవుల్ని ఖాళీ చేయక తప్పదా అంటే అవుననే సమాధానమే వస్తోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రబోడులో నిసిస్తున్న గుత్తికోయలకు అటవీ అధికారులు నోటీసులు జారీ చేశారు తక్షణమే అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లాలని హెచ్చరించారు ఇదిలా ఉంటే ఇద్దరు చేసిన తప్పుకు తామంతా బలవుతున్నామని గుత్తికోయలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొద్ది రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రబోడు అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావును గుత్తుకోయిలు దారుణంగా హత్య చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది ఈ ఘటనపై అటవీ శాఖ ఉద్యోగులంతా విధులు బహిష్కరించి నిరసనలు తెలుపుతూనే ఉన్నారు గుత్తుకోయిలను అడవి నుంచి ఛత్తీస్గఢ్కు పంపిస్తేనే తాము పోడు సర్వేకు వెళ్తామంటున్నారు ఫారెస్ట్ సిబ్బంది అంతేకాదు తమకు ఆయుధాలు సైతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆందోళన ఇలా కొనసాగుతుండేగాని తాజాగా ఎర్రబోడు అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గుత్తుకోయలు కుటుంబాలకు ఫారెస్ట్ అధికారులు నోటీసులు జారీ చేశారు ఇల్లు ఖాళీ చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు రెండు వేల ఐదు అటవీ హక్కుల చట్టం ప్రకారం గొత్తుకోయలు అడవుల్లో ఉండేందుకు అనర్హులని చెబుతున్నారు అటవీ శాఖ అధికారులు ఫారెస్ట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై గొత్తుకోయలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేవలం ఇద్దరు వ్యక్తులు చేసిన దుర్మార్గపు చర్యకు మా అందరికీ శిక్ష విధిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు తమ ఇళ్ల ముందు నోటీసులు అంటించి ఫోటోలు తీసుకుని ఆ తర్వాత తొలగించారని చెబుతున్నారు గొత్తుకోయలు దాని తప్ప అవ్వలేదని చెప్పలేము సార్ మేము అసలు ఏం గొడవ కూడా లేదు అంత ముందు నుంచి అసలు మా ఇక్కడ బతుకుతున్నా కూడా ఫారెస్ట్ వాళ్ళకి తెలుసు ఎట్లా ఎలా బతుకుతున్నారు వాళ్ళు ఎట్లా కలిసి కలిసి ఉన్నారా లేకపోతే వేరే రకంలో ఉన్నారా మంచితనంలో బతుకుతున్నారా అన్నీ కూడా ఫారెస్ట్ వాళ్ళకి కూడా తెలుసు సార్ అంత ముందు నుంచి అయితే మేమైతే మేమైతే వేరే గొడవ కూడా వెళ్ళటం కాదు సార్ ఇప్పుడు తప్పు ఇద్దరు తప్పు చేసిన కాడ ఇప్పుడు ఊళ్ళో అందరూ నలభై ఐదు కుటుంబాలు మళ్ళీ ఇక్కడ నుంచి లేపుకొని పోవాలంటే ఇప్పుడు తప్పులే చేయని మంచి ఎవడు ఉండరు సార్ ఏదో ఒకటి తప్పులు జరుగుతూనే ఉంటది సార్ ఇక ఇప్పటికీ బెండాలపాడు పంచాయతీ పాలకవర్గం సైతం కోయిలను తమ ప్రాంతం నుంచి బహిష్కరిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించింది తమ పంచాయతీ పరిధిలో కోయిలు ఉండవద్దని వారితో తమకు చాలా ప్రమాదకరమని చెబుతున్నారు గ్రామస్తులు ప్రస్తుతానికైతే ఎర్రబోడు అటవీ ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఇతరులను ఎవరినీ అనుమతించడం లేదు చావనైనా చస్తాం కానీ అడవులను విడిచిపెట్టేది లేదని గొత్తుకోయిలు తెగే చుపుతుండటంతో వారిని ఎలా తరలిస్తారనే దానిపై చర్చ నడుస్తోంది గుత్తికోయ్యల తరలింపు అనేది కేవలం ఎర్రబోడుకే పరిమితమవుతుందా లేక తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గుత్తికోయలకు కూడా నోటీసులు ఇచ్చి పంపించే ప్రయత్నం చేస్తారా అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది